నల్గొండలో ఎప్పుడు కూడా ఆ తాగునీళ్ళు కూడా తాగడానికి పరికరాకుండా ఫ్లోరైడ్ కంటెంట్ ఉండి పిల్లలు ఆ నీళ్లు తాగితే కుంటిగానో లేకపోతే చాలా సమస్యలు వచ్చేటివి. అలాంటి సమస్యల పరిష్కారం కోసం SLBC ఏదైతే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చిన ఘనత, లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి మాధవరెడ్డి పేరు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుంది నల్గొండ గోదాం పాండి అడిగితే చెప్పరా ప్రజలు? ఫ్లోరస్ పారదోలింది ఎవరు? ఫ్లోరైడ్ కష్టాలు తెచ్చింది ఒకే ఒక్క నాయకుడు, అది కేసీఆర్. మీరందరూ కూడా ఆ ఫ్లోరోసిస్ పేరు మీద ఓట్లు తండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసింది. కానీ నల్గొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు.